టీడీపీ నేతలు బాబు జగజీవన్ రావుకు నివాళులర్పిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. తెలుగుదేశం పార్టీ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉంది. ఈ సందర్భంగా పెద్దలు చెప్పినట్టుగా స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం అనంతరం భారతదేశ పునర్నిర్మాణం కోసం విశేషంగా కృషి చేసినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో అగ్రగణ్యుల్లో ఒకరు బాబు జగజీవన్ రావు గారు. ఏ శాఖ మంత్రిగా పనిచేసినా ఆ శాఖ మీద తనదైన ముద్ర నిరూపించుకున్నటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. స్వాతంత్రం ముందు ఈ సమాజంలో భారత సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు అస్పృశ్యత అంతరానితనం నిర్మూలనకి ఆ వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు తీరేలా రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరిచి హక్కులు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆచరణ రూపంగా వాటన్నిటి కూడా ఆచరణాత్మకంగా రూపం కల్పించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. సీనియర్ పార్లమెంటేరియన్గా దళితుల యొక్క హక్కులకి రక్షణగా నిలిచినటువంటి గొప్ప మహనీయుడు బాబు జగజీవన్ రావు గారు. వారి యొక్క అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ నడుస్తూ ఉంది. తప్పనిసరిగా మొట్టమొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబు జగజీవన్ రావు గారి కాంస విగ్రహాన్ని హైదరాబాద్లో నెలకొల్పడం, వారి పేరు మీద గొప్ప కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవటం, అనేక కార్యక్రమాలు మనం బాబు జగజీవన్ రావు గారు కానీ అంబేద్కర్ గారిని కానీ స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలన సాగించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఆ మహనీయులు అందించినటువంటి ఫలాలు ఇవాళ మన దళిత వర్గాలకు అందకుండా చేయడంలో జగన్మోహన్ రెడ్డి ముందున్నాడు. ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈరోజు జరుగుతున్నటువంటి హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన, మనకు జరుగుతున్నటువంటి నష్టాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి దిశగా అందరూ కూడా కలిసి రావాలి. ఆ విధంగా మన హక్కులు హరించబడ్డటువంటి హక్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పారదోలటం ద్వారానే మనం సంరక్షించుకుంటాం. ఆ విధంగా మన హక్కులు మనం సంరక్షించుకోవడానికి అందరం కూడా కార్యోన్ముఖమై పనిచేసి పోరాటం చేసినప్పుడే ఈ మహనీయుల యొక్క ఆత్మకి శాంతి కలుగుతుందని చెప్పి నేను భావిస్తూ వారు ఇచ్చినటువంటి హక్కులు బాబు జగజీవన్ రావు గారు మనకు కాపాడినటువంటి హక్కుల్ని మనం పొందటానికి జగన్మోహన్ రెడ్డి మీద మనం పోరాటం తిరుగుబాటు పొందాలని ఎంచుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు ఆనందబాబు గారు. ఇప్పుడు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సోదరుడు ఎంఎస్ రాజు గారు. భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని, 50 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా సుదీర్ఘకాలం ఓటమి ఎరగని పార్లమెంటేరియన్గా, ఇది ప్రపంచ రికార్డు. దళితుల్లో 50 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఓటమి లేకుండా గెలుపొంది, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి వివక్షత అణిచివేత లేని సమాజ స్థాపన కోసం కృషి చేసినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు ఇద్దరు అణగారిన వర్గాలకు రెండు కళ్ళులా భావించి వాళ్ళ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాల్లో ఆ మహనీయుల పేర్ల మీద సంక్షేమ పథకాల్ని రూపొందించడం, వాళ్ళ ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా పనిచేస్తుందని చెప్పి పనిచేయాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ కలలు కన్నటువంటి వివక్షత అణిచివేత లేని సమాజ స్థాపన జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఈ వర్గాలు గెలిపించాలని చెప్పేసి వాళ్ళ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్, జై జగజీవన్. ధన్యవాదాలు రాజు గారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రామచంద్ర గారు. అందరికీ నమస్కారం. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈనాడు దేశవ్యాప్తంగా ఆ యొక్క మహనీయుని జయంతి వేడుకలు ఒకసారి వారిని స్మరించుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి తర్వాత ఏదైతే హక్కులు కల్పించారో రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు, ఆ హక్కులు అమలు చేయ కల్పించడంలో పొందడంలో
उप प्रधानिगा सीनियर पार्लमेंटेरियन गा भारत देश अणगारिन वर्गाल कोसम निरंतर कृषि चेसिनटुवंटि महनीयुडु जगज्जीवन राम गारु वारु तेलुगुदेशं पार्टी स्थापन तर्वात कूडा मोट्टमोदटि भारत देश प्रांतीय पार्टीलु अदे विधंगा कांग्रेस की व्यतिरेकंगा तेलुगुदेशं पार्टी निर्वहिंचिनटुवंटि सम्मेलनंलो आंध्र प्रदेश कोच्ची तेलुगुदेशं पार्टी की मदत इव्वडमे काकुंडा अदे विधंगा तेलुगुदेशं पार्टी कूडा एप्पुडु आयन योक्क आशय साधन कोसम कृषि चेसिनटुवंटि पार्टी पेद्दलु चेप्पिनट्टुगा आयन విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గాని ఆడిటోరియం ఏర్పాటు చేయడం గాని జగజ్జీవన్ రామ్ గారు ఏదైతే అనగారిన వర్గాల కోసం కృషి చేశారో ఆ బాటలో తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు పయనిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు రావచంద్ర గారు. ఇప్పుడు శ్రీ శ్రావణ్ కుమార్ గారు గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు. భారత మాజీ ఉప ప్రధాని కరోనేలు స్వర్గీయ బాబు జగజ్జన్ రావు గారి 115వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన రాజకీయ